ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి 3-in-1 మల్టిపుల్ ప్లగ్ని అయితే నేను ఆర్డర్ చేశాను. అది ఈరోజు నాకు వచ్చేసింది కొరియర్లో. సో ఇది ఏ విధంగా ఉందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా పనిచేస్తుంది అనేది మనం ఈ వీడియోని అన్బాక్స్ చేసేసి ఒకసారి చూసేద్దాం. అమెజాన్ నుంచి వచ్చిన కవర్ ప్యాకింగ్ అనేది నేను రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసేసాక చూడొచ్చు ఇక్కడ కోణ అని ఉంది. వీళ్ళు మరీ దారుణంగా ఉంటుందబ్బా అమెజాన్ వాళ్ళ ప్యాకింగ్ అనేది చాలా చాలా దారుణంగా ఉంటుంది. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పైన కోణ అని చెప్పేసి వీళ్ళు కంపెనీ పేరు అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే విశ్వాస్ వహి సచ్నయి అని చెప్పేసి క్యాప్షన్ రాసుకున్నారు. అలాగే ఈ మల్టిపుల్ ప్లగ్ ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి అది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ బొమ్మను అయితే మెన్షన్ చేశారు. ఇది మొబైల్ హోల్డర్గా కూడా పనిచేస్తుంది అన్నట్టు మనకు అర్థమవుతుంది అన్నమాట. ఈ పక్క చూసుకుంటే అదే బొమ్మ ఉంది. ఇలా మొత్తం ఇటుపక్క చూసినా బొమ్మే కనబడుతుంది. ప్లగ్తో సంబంధించిన బొమ్మ ఉంది. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. మనం ప్లగ్ను ఓపెన్ చేసేద్దాం. ప్లగ్ను బయట తీసేసి ఏ విధంగా ఉందనేది చూసేద్దాం. చూడ్డానికి ఎల్ ఆకారంలో ఉన్న ఈ ప్లగ్ మంచి స్ట్రాంగ్ ప్లగ్ అన్నమాట. బిల్ట్ క్వాలిటీ అనేది చాలా చాలా బాగుంది. ఇది ప్లాస్టికే కానీ మంచి సాలిడ్ బిల్ట్ క్వాలిటీతో వీళ్ళు ఇచ్చారు. కోణ వాళ్ళు తెలుసు కదా, కోణకు సంబంధించిన వస్తువులన్నీ బాగానే ఉంటాయన్నమాట. చూడొచ్చు మీరు ఇక్కడ ఇది 3-pin ప్లగ్ అనమాట. ఇక్కడ 3-pin ప్లగ్ పెట్టుకోవచ్చు. ఈ పైన కూడా ఛార్జర్ కానీ లేకపోతే ఏదైనా ప్లగ్ పెట్టుకోవచ్చు లైట్కి సంబంధించింది. అలాగే ఇక్కడ కూడా 3-pin ప్లగ్ పెట్టుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకు సరిపోయే విషయం ఏంటంటే ఇక్కడ మనం యూఎస్బి కేబుల్ని పెట్టి ఛార్జింగ్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక కిందన కూడా ఉంది చూడండి. ఇక్కడ కూడా మనం ఏదైనా ప్లగ్ని పెట్టి లైటో లేకపోతే ఏదైనా ఒక దాన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా చాలా నచ్చింది నాకు. 450 రూపాయలు 60 రూపాయలు అవుతుంది. ఇది నేను అమెజాన్ నుంచి అయితే పర్చేజ్ చేశాను. ఒకవేళ మీరు కూడా ఇది కొనాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా కొనండి. ఇంట్లో ఒకటే స్విచ్ బోర్డు ఉండి మల్టిపుల్ ప్లగ్స్ మనకు అవసరం అనుకుంటే ఇది చాలా చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను మీకు నా దగ్గర ఉన్న ఒక ఇయర్బడ్స్కి సంబంధించిన దాన్ని ట్రై చేస్తాను, ఛార్జింగ్ పెట్టి చూస్తాను ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. చూడొచ్చు ఇక్కడ ఒక స్విచ్ బోర్డు అయితే ఉంది. నేను ఇక్కడ స్విచ్ బోర్డుకి ప్లగ్ని అయితే పెడుతున్నాను. ఈ విధంగా కూర్చుంటుంది. ఇక్కడ నేను స్విచ్ ఆన్ చేశాను. స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ మీకు లైట్ అయితే వెలిగిందనమాట. ఫస్ట్ ఇక్కడ ఛార్జర్ పెడతాను. ఛార్జర్ పెట్టి ఇక్కడ ఛార్జర్ పెట్టాను కదా, చూడొచ్చు ఇదిగో చూడండి ఇయర్బడ్స్ అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది అనమాట. గ్రీన్ లైట్లో బ్లింక్ అవుతుంది. సో మనం ఒకవేళ ఇక్కడ పట్టట్లేదు, మరి మొబైల్ అయితే చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ లోపల కూర్చుంటుంది అనుకుంటాను. మొబైల్ కూడా ఛార్జింగ్ పెట్టి చూస్తాను ఏ విధంగా అవుతుందో. ఇక్కడ యూఎస్బి కేబుల్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ ఇది పోర్ట్ ఇచ్చారు కదా, దాంతో పెట్టి చూద్దాం ఛార్జింగ్ అవుతుందో లేదా అనేది తెలిసిపోతుంది. ఇది ఒకసారి ఓపెన్ చేసేస్తాం. ఇదేదో చాలా చాలా బాగుందండి. యూఎస్బి ఛార్జర్ కేబుల్ కూడా కనెక్ట్ చేశాను యూఎస్బి ఛార్జర్తో పాటు. దానికి కూడా ఛార్జింగ్ ఎక్కుతుంది. మరి మొబైల్కి కూడా ఛార్జింగ్ పెట్టి చూస్తాను మొబైల్కి కూడా ఏ విధంగా పనిచేస్తుంది అనేది చెక్ చేద్దాం. సో మనం ఇక్కడ 2 యూఎస్బి కేబుల్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఒక 3-pin సాకెట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఒక ఛార్జర్ పెట్టుకోవచ్చు, అలాగే కింద వైపు కూడా ఒక ఛార్జర్ని అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇలా మల్టిపుల్గా మనం దీన్ని వర్క్ చేయవచ్చు. చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కావాలంటే నేను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అమెజాన్ లింక్. అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో. ఫోన్ ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో చూద్దాం. ఛార్జింగ్ పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది మీరు చూడవచ్చు. కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవ్వట్లేదు అనమాట. ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఓకే వర్క్ అవుతుంది. మనం దీన్ని ఫోన్ స్టాండ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసి మన ఫోన్లు మనం అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు పర్చేజ్ చేయవచ్చు.